ఆర్టీసీ బస్ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి బస్ టైమింగ్స్ అడుగుతున్నారండి. చూడండి ఎలా అడుగుతాడు, వాడికి ఎంత ఇరిటేషన్ వస్తుందో చూడండి. నమస్కారం అండి. ఇప్పుడు మేము అత్తిలి వెళ్ళాలండి. బస్సు ఎప్పుడుందండి? అత్తిలి వెళ్ళాలంటే బస్సు 6:30 ఒకటి ఉందండి. నేను 6:30 ఉందండి. తర్వాత ఎప్పుడుందండి? తర్వాత అంటే 7:30 ఒకటి ఉందండి, 8 గంటలకు ఒకటి ఉందండి. అసలు ఫస్ట్ బస్సు ఎప్పుడండి? ఫస్ట్ బస్సు 5:30 అండి. అంతకుముందు ఏం లేవు కదండి. ఫస్ట్ బస్ అడిగా మళ్ళీ అంత ముందు అంటామంటే అర్థం లేకుండా మాట్లాడతాం. కాదు సార్ అంటే కొంచెం ఎర్లీగా వెళ్దా కోపడకండి సార్. ఇది తెలిసి తెలియక పల్లెటూరు అడుగుతా కోపడతారండి మీరు. 8:30 తర్వాత ఎప్పుడుందండి? 8:30 తర్వాత అంటే ఇప్పుడు 9 గంటలకు ఒకటి ఉందా? 9:30 ఒకటి ఉంది, 10 గంటలకు ఒకటి ఉంది. 10 గంటలకంటే మరి కుదరదులేండి మాకు. 10 గంటలకంటే మార్నింగ్ షోకి వెళ్దాం అని గొడవ పెట్టేస్తారండి బాబు. అంటే మంచి సినిమా కదండి చూసుకుని వెళ్దామని. ఆ తర్వాత ఎప్పుడు 11 గంటలకు ఒకటి ఉంది, 11:30 ఒకటి ఉంది, 12 గంటలకు పోయే కంచుబర్ రోడ్ ఉంది. 12 గంటలకంటే కరెక్ట్గా ఉంటాయి. ఇలా పెట్టుకుంటే ఇలాగే ఉంటుందండి బాబు. 12 గంటలకంటే మా బ్యాట్నికి వెళ్ళాడు కదండి, ఫస్ట్ షో కరెక్ట్గా 1 గంటకు వెళ్తాడు బాబు. కోపడకండి, ఆ సీరియస్ చూస్తారంటే బాబు మొత్తం అండి మీకు కోపం రాకుండా ఉంటుంది. ఇదే మరి నలుగురితో కలిసి వెళ్తాను, ఎవరికి వాడు వెళ్తే గొడవ ఉండదు మరి. ఇన్సల్ట్ అడుగుతా వారికి, మనకే చెప్పడం వారి పని ఏంటి, మంచి చెడు వారు తర్వాత ఎప్పుడుందండి? తర్వాత 1 గంటకు ఒకటి ఉంది, 2 గంటలకు ఒకటి ఉందా, 2:30 ఒకటి ఉంది. చూసా కోపం వస్తుంది బాబు రాదా? అర్థం లేదు, మన ఏదో పెద్దానికి కడుతుంటే అదే ఉంటుంది మరి. 2:30 కంటే మన నరసింహమూర్తి కంటే అత్తారింటికి వెళ్ళాడు అండి. పెళ్ళి అయిందండి, కుర్రోడుగా తింటే 2:30కే వస్తాడండి. సాయంత్రానికి వచ్చేస్తాడు. 6కి ఎప్పుడు ఉందండి? అప్పుడు సాయంత్రం 6:30 ఒకటి ఉంది, 7 గంటలకు ఒకటి ఉంది, 7:30 ఉంది. కోపడకండి బాబా, మీకు పెద్ద చూడాలి చెప్తాను బుద్ధుడు మీకు. తర్వాత ఎప్పుడుందండి? 9 గంటలకు ఒకటి ఉంది, 9:30 లాస్ట్ బస్. 9:30 లాస్ట్ బస్ అంట మరి కరెక్ట్గా మనం మన సినిమాలో చూస్తాం. ఇక్కడ బండి మరి బయలుదేరుతాం మరి, అది చూసుకో మరి. మరి కరెక్ట్గా మరి కరెక్ట్ మన బండి అందుకుంటే పెడతాం. తర్వాత ఇంకేం లేవు కదండి, లాస్ట్ బస్ చెప్పారు కదా, కొద్దిగా 6 గంటలకు చెప్పాను, 6:30 చెప్పాను, 7 గంటలకు చెప్పాను. ఏమన్నా నాకు ఈ బుద్ధుడు కొద్దిగా పడ్డా.